ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు చిరంజీవి హాస్పిటల్ ఆర్థో మరియు మల్టీ స్పెషాలిటీ సేవలు హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్ బస్ స్టాండ్ వద్ద జంగారెడ్డిగూడెం ఫోన్ నంబర్స్ 9577104108 మరియు 08821222555 నమస్కారం సిడ్నీ న్యూస్ కి స్వాగతం నాటి వార్తలను ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానుల విషయంలో పచ్చ జెండా ఊపిన గవర్నర్ విశ్వభూషణ్ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్న ప్రభుత్వం మహిళల భక్తి శ్రద్ధలతో ప్రతి ఇంట అంగరంగ వైభవంగా జరిగిన వరలక్ష్మి వ్రత వేడుకలు జంగారెడ్డిగూడెం నూకాలం ఆలయంలో శాస్త్రోక్తంగా జరిగిన సామూహిక వరలక్ష్మి వ్రత వైసీపీది పేద ప్రజల సంక్షేమ ప్రభుత్వం ఉన్న వైసీపీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షుడు పిపిఎన్ చందర్రావు జంగారెడ్డిగూడెం పట్టణంలో కరోనా తన ప్రతాపాన్ని చూపుతూనే ఉంది శుక్రవారం సాయంత్రానికి పట్టణంలో 11 కేసులు నమోదయ్యాయి దీంతో ఇప్పటివరకు జంగారెడ్డిగూడెం పట్టణంలో 138 కేసులు నమోదయ్యాయి మున్సిపల్ కమిషనర్ జి శ్రావణ్ కుమార్ నేతృత్వంలో మున్సిపల్ సిబ్బంది వైద్య సిబ్బంది సేవలందిస్తున్నారు ప్రజలందరూ కరోనా విషయంలో అప్రమత్తతో మెలగాలని కమిషనర్ సూచించారు బొట్టాయిగూడెం మండలంలో 75 కేసులు ఇప్పటివరకు నమోదయ్యాయి దీంతో మెట్ట ప్రాంతంలో ప్రజల్లో ఆందోళన నెలకొంది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెరమీదకు వచ్చిన మూడు రాజధానుల విషయానికి శుక్రవారం గవర్నర్ ఆమోద ముద్ర వేశారు దీంతో ఏం జరుగుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూసిన రాజధాని విషయానికి మార్గం సుగమమైంది అలాగే సిఆర్డీఏ రద్దు బిల్లుకు కూడా గవర్నర్ ఆమోదం తెలిపారు దీంతో మూడు రాజధానుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లయింది ఏపీ కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం శాసన రాజధానిగా అమరావతి న్యాయ రాజధానిగా కర్నూలు ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ యోచన ఇక అది కార్యరూపం దాల్చనుంది శ్రీచక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్య ఆలయంలో శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం మరియు మూలా నక్షత్ర పూజలను వేకువజాము నుండి ఆలయ కమిటీ చైర్మన్ రాజాన సత్యనారాయణ నేతృత్వంలో ఆలయ ప్రధానార్చకులు మనోజ్ శర్మ నిర్వహించారు ఈ సందర్భంగా ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకం మూల విరాటకు నక్షత్ర నాగ సింహ కుంభహారతులను ఇచ్చారు రాజాన పండు రామలక్ష్మి దంపతులు గొట్టుముక్కల వంశీ స్వాతి మణి దంపతులు పూలపర్తి రాము సత్యవతి దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు విద్యార్థులకు ఈ సందర్భంగా పుస్తకాలు పెన్నులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మహిళలు గ్రామవక్త మహాజనులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు శ్రీమాత్రే నమః జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన్ని వేయించేసి ఉన్నటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో అత్యంత వైభవంగా శ్రావణ మాసోత్సవంలో భాగంగా అమ్మవారికి ఈరోజు ప్రాతకాలం నుండే నిత్యార్చన కైంకర్యములంతా కూడా చేసి ఉన్నాము అదేవిధంగా ఈరోజు మహాపర్వదినమైనటువంటి స్త్రీలందరికీ కూడా సర్వ సౌభాగ్యాలను కలగజేసేటువంటి వ్రతము వరలక్ష్మీ వ్రతం అమ్మవారి సన్నిధిలో అమ్మవారికి చేయడం జరిగింది అదేవిధంగా భక్తులందరి చేత అమ్మవారి నక్షత్రమైనటువంటి ఈరోజు మూలా నక్షత్రం నాడు విద్యార్థిని విద్యార్థుల చేత వారికి ఒక పుస్తకము మరియు ఒక పెన్ను అమ్మవారి సన్నిధిలో ఉంచి పుస్తక పూజ అంతా కూడా చేసి వారందరికీ కూడా అందచేయడం జరిగింది అదేవిధంగా ఉత్సవ విగ్రహానికి ఇవ్య పంచామృతములతోనూ విశేషమైనటువంటి నదీ జలములతోనూ అమ్మవారికి అభిషేకం అంతా కూడా చేయడం జరిగింది అదేవిధంగా భక్తులందరూ కూడా అమ్మవారి దర్శనార్థం వచ్చేటువంటి భక్తులందరూ కూడా తప్పనిసరిగా మాస్క్ ధరించి రావాల్సిందిగా మనవి శ్రీమాత్రే నమః అదేవిధంగా ఈరోజు శ్రావణ మాసంలో అమ్మవారికి ఈ యొక్క ఆలయంలో మూలా నక్షత్ర పూజలంతా కూడా చేస్తూ ఉంటాము అమ్మవారి సన్నిధిలో విద్యార్థిని విద్యార్థుల చేత సరస్వతి పూజా కార్యక్రమము మరియు వరలక్ష్మీ వ్రతం అంతా కూడా చేయడం జరిగింది విద్యార్థిని విద్యార్థినులందరికీ కూడా ఒక పుస్తకము పెన్ను ఒక ఫలము అమ్మవారి ప్రసాదంగా రూపు ఒక అమ్మవారి చిత్రపటం కూడా అందచేయడం జరిగింది శ్రీమాత్రే నమః బొట్టాయిగూడెం మండలం రెడ్డిగణపురం గ్రామంలో రెడ్ జోన్ ప్రకటించడంతో నిత్యావసర సరుకులు అందక ఇబ్బందులు పడుతున్న 20 కుటుంబాలకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పప్పు దినుసులు బియ్యం నిత్యావసర సరుకులు కూరగాయలను పంపిణీ చేసినట్లు తెలిపారు ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు ఏరంకి
రవికుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, శానిటైజర్లు తప్పక వాడాలని, మాస్కులు ధరించాలని సూచించారు. ఈ సందర్భంగా జరిగిన వితరణ కార్యక్రమానికి ఈరంకి రవికుమార్, బొబ్బర ఎలీషా తదితరులు ఆర్థిక సహాయం అందించారు. జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రముఖ డాక్టర్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న చిరంజీవి హాస్పిటల్ ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో మెయిన్ హాస్పిటల్ చెన్నై మరియు ఆస్ట్రేలియాలో 3 సంవత్సరాలు ప్రముఖ హాస్పిటల్ నందు అనుభవం కలిగినటువంటి డాక్టర్ వంశీకృష్ణ గారిచే యాక్సిడెంట్, ట్రామా, ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. డాక్టర్ శిల్పా పొన్నాడ, గోల్డ్ మెడలిస్ట్ ఇన్ డెర్మటాలజీ, కాస్మెటాలజీ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ గారిచే ఎలక్ట్రోకాటరీ, రేడియో ఫ్రీక్వెన్సీ పద్ధతుల ద్వారా శరీరం పైన నల్ల మచ్చలు, ముఖంపై కురుపులు, పులిపిర్లు, పుట్టు మచ్చలు తొలగించబడును. కెమికల్ పీలింగ్, లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మొటిమలు, నల్ల మచ్చలు తొలగించి శరీరాన్ని అందంగా, మృదువుగా చేయబడును. జుట్టు పెరుగుటకు పీఆర్పీ ఇంజెక్షన్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, గజ్జి, తామర, సోరియాసిస్ మొదలగు చర్మ సంబంధ సమస్యలు చూడబడును. 24 గంటలు అందరికీ అందుబాటులో. చిరంజీవి హాస్పిటల్ ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ జంగారెడ్డిగూడెం. మా ప్రత్యేకతలు అడ్వాన్స్డ్ ఫుల్లీ ఆటోమేటిక్ కంప్యూటరైజ్డ్ ల్యాబ్, ఐసీయూ, వెంటిలేటర్ మరియు అడ్వాన్స్డ్ మానిటర్స్, లామినార్ యాంటీ బాక్టీరియల్ అండ్ యాంటీవైరల్ ఆపరేషన్ థియేటర్స్, ఫ్లోరోస్కోపీ మరియు సిఆర్, ఈఎన్టీ, మైక్రోస్కోపీ మరియు లాప్రోస్కోపీ ఫెసిలిటీ, డయాలసిస్ ఫెసిలిటీ, ఏసీ స్పెషల్ రూమ్స్, డిజిటల్ ఎక్స్రే అండ్ మొబైల్ ఎక్స్రే, ఆర్థోస్కోపీ మరియు ఫార్మసీ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండును. వివరాలకు సంప్రదించండి చిరంజీవి హాస్పిటల్ ఆర్థో మరియు మల్టీ స్పెషాలిటీ సేవలు, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, బస్ స్టాండ్ వద్ద జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్ 9577104108 మరియు 0882122555. అతివకు అందం ఆభరణం. ఆ ఆభరణాలు అద్భుతమైన డిజైన్లలో లభించే 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్, శక్తి జ్యువెలర్స్. స్వర్ణకాంతులు విరజిమ్మండి. 916 కేడియం హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాభరణాలు, నిత్యనూతన మోడల్స్, అద్భుతమైన కలెక్షన్స్. సందర్శించండి 916 గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్, శక్తి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. సొంత ఇంటి నిర్మాణం, పిల్లల పై చదువులు, వ్యాపారంలో పెట్టుబడి, వివాహం, ఇలా అవసరం ఏదైనా మీ వెన్నంటే ఉంటుంది శ్రీ రామచంద్ర చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్. అన్ని వర్గాల వారికి 1 లక్ష రూపాయల నుండి 25 లక్షల రూపాయల వరకు చిట్స్ అందుబాటులో ఉన్నాయి. 25 లక్షల రూపాయల చీటి 25 నెలలు, 10 లక్షల రూపాయల చీటి 25 నెలలు, 5 లక్షల రూపాయల చీటి 50 నెలలు, 5 లక్షల రూపాయల చీటి 25 నెలలు, 2 లక్షల రూపాయల చీటి 25 నెలలు, 1 లక్ష రూపాయల చీటి 25 నెలలు. చీటి పాట పాడిన వెను వెంటనే అతి తక్కువ వ్యవధిలో చీటీ సొమ్ము చెల్లించే ఏకైక సంస్థ శ్రీ రామచంద్ర చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్. శ్రీరామచంద్రలో పొదుపు, శ్రీరామ రక్ష. వివరాలకు సంప్రదించండి శ్రీ రామచంద్ర చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ 0882122585. వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికార పగ్గాలు చేపట్టిన అనంతరం అనేక సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందిస్తూ ముందుకు సాగుతున్నారని వైఎస్ఆర్సీపీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు పీపీఎన్ చంద్రరావు అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పీపీఎన్ మాట్లాడుతూ, గత కొంతకాలంగా ప్రతిపక్షాలు వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేయడం లేదని వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం శ్రమిస్తోందన్నారు. పార్టీపై బురద జల్లే ప్రయత్నాలు పలువురు చేస్తున్నారని, ప్రజల అభివృద్ధికి వైసీపీ ఎప్పుడూ కట్టుబడి ఉందన్నారు. అమ్మఒడి, పెన్షన్ల పంపిణీ, ఇండ్ల స్థలాల పంపిణీ, 108 తదితర సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల వద్దకే పాలన అందిస్తుందన్నారు. అదేవిధంగా రైతులకు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా
అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు వందనపు వెంకటేశ్వరరావు, ముప్పిడి ఎన్జీ, గూడపాటి రాధాకృష్ణ, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో పలువురు మహిళలు వరలక్ష్మి వ్రత వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. కరోనాతో సతమతమవుతున్నప్పటికీ ఎవరి ఇళ్లలో వారు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో అర్చించారు. శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి శుక్రవారంగా భక్తులు ఆచరిస్తారు. ఈరోజు అమ్మవారిని అర్చించడం వల్ల సౌభాగ్యం, సిరి సంపదలు లభిస్తాయని, జీవితం మంగళప్రదంగా ఉంటుందని భక్తుల విశ్వాసం. ప్రత్యేకించి శ్రావణ మాసాన్ని అమ్మవారికి ప్రీతికరమైన మాసంగా పండితులు చెబుతున్నారు. ఈ కరోనా హడావిడి లేకపోతే ఈ శ్రావణ మాసం మహిళల పూజలు, వ్రతాలు, నోములు, వేడుకలతో శోభాయమానంగా ఉండేది. కరోనా ప్రభావంతో మహిళలు ఎవరి ఇళ్లకి వారే పరిమితమయ్యారు. గతంలో ఆదాయ ధ్రువపత్రం పొందాలంటే మీ సేవ చుట్టూ, ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి ఉండేది. కానీ ఇప్పుడు అవసరం లేకుండా చేసింది ప్రభుత్వం. బియ్యం కార్డునే ఆదాయ ధ్రువపత్రంగా పరిగణించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. బియ్యం రేషన్ కార్డు కలిగిన వారికి ప్రత్యేకంగా ఆదాయ ధ్రువపత్రం అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. బియ్యం కార్డే ఆదాయానికి కొలమానమని పేర్కొంది. కార్డు లేని వారు తీసుకువెళ్లే ఆదాయ ధ్రువపత్రం కాలపరిమితి 4 ఏళ్ల పాటు ఉంటుందని పేర్కొంది. రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ధర్మాన కృష్ణదాస్ సచివాలయంలో 5 బ్లాక్లో శనివారం ఉదయం బాధ్యతలను స్వీకరించారు. అనంతరం ఈ 2 కీలక నిర్ణయాల దస్తరాలపై తొలి సంతకం చేశారు. తదనుగుణంగా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి 2017 జూన్ 23 నాటి ఉత్తర్వులను మారుస్తూ జీవో ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఓ కుటుంబానికి బియ్యం కార్డు మంజూరైతే దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నట్లుగా గుర్తించాలి. బీపీఎల్ కేటగిరీలో పేర్కొన్న దానికంటే వార్షిక ఆదాయం ఎక్కువగా ఉండి ఉపకార వేతనాలు, ప్రభుత్వ పథకాల అర్హత కోసం దరఖాస్తు చేస్తే తొలిసారి మాత్రమే ధ్రువపత్రాన్ని అడగాలి. రెన్యువల్ కోసం అడగక్కర్లేదు. ఏ శాఖ కూడా ఒరిజినల్ ఆదాయ ధ్రువపత్రాన్ని తీసుకోకూడదు. పరిశీలించిన వెంటనే తిరిగి ఇచ్చేయాలి. పంట రుణాలకు రైతుల నుంచి ఆదాయ ధృవీకరణ అవసరం లేదు. బియ్యపు కార్డు చాలు. తాజా ఉత్తర్వుల్లోని నిబంధనలను ఆదాయ ధ్రువపత్రం, బియ్యపు కార్డు వెనక భాగంలో ముద్రించనున్నారు. ఈ పత్రం అవసరమైన వారు ₹10 నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్తో తహసీల్దార్ లేదా డిప్యూటీ తహసీల్దార్కు దరఖాస్తు చేసి పొందాల్సి ఉంటుంది. 2017లో జారీ చేసిన ఉత్తర్వుల్లో తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి ఆదాయ ధ్రువపత్రం అక్కర్లేదని పేర్కొన్నారు. ఇప్పుడు దాని స్థానంలో బియ్యపు కార్డు అని ఉంటుంది. తెగుళ్ల వల్ల నష్టపోయిన దొండ రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని, దొండ పందేలకు సబ్సిడీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని రైతు సంఘం ఆధ్వర్యంలో దొండ రైతులు ధర్నా నిర్వహించారు. వైరస్ తెగుళ్ల వలన నష్టపోయిన దొండ రైతులకు నష్టపరిహారం అందించాలని, దొండ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం దొండ పందేల వద్ద దొండ రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ, దొండ పందేలకు ఎకరాకు యూనిట్ విలువ 2 లక్షలుగా నిర్ణయించి 50% సబ్సిడీగా 1 లక్ష నిర్ణయించారన్నారు. జిల్లాలో వివిధ గ్రామాల్లో సబ్సిడీ వస్తుందని, పంట లాభదాయకంగా ఉందని, రైతులు దొండపందిళ్లు వేశారని, ఉద్యానవన శాఖ అధికారులు రైతులను ప్రోత్సహించారని అన్నారు. పందిళ్లకు సంబంధించిన అన్ని వివరాలు సమర్పించి సంవత్సరం కావస్తున్నా సబ్సిడీ సొమ్ములు రైతులకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సబ్సిడీ బకాయిలు రైతుల అకౌంట్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దొండ రైతులు ముత్యాల సుబ్బారావు, హనుమోలు సత్యబాబు, ముత్యాల సత్యనారాయణ, జోగినేడి గంగయ్య, పాలా శ్రీనివాసరావు, పంపన వీరరాఘవులు, కొక్కిరాల మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి. పశ్చిమగోదావరి జిల్లాలో వేలాది ఎకరాల్లో దొండ పంటని రైతులు సాగు చేస్తూ ఉన్నారు. విస్తారంగా దొండ పందిళ్ళు ఉన్నాయి. ఈరోజు పెదవేగి మండలం కె కన్నాపురంలో దొండ రైతులు ఇవాళ ధర్నా చేయడం జరిగింది. ప్రధానంగా సంవత్సరన్నర కిందట వేసుకున్న దొండ పందిళ్ళకి ఈరోజుకి కూడా ప్రభుత్వ వైపు నుంచి సబ్సిడీ రాలేదు. ఒక ఎకరానికి సంబంధించిన యూనిట్ కాస్టు 2 లక్షలు అయితే దాంట్లో 50% సబ్సిడీ అంటే 1 లక్ష రూపాయలు రైతుకి మేము సబ్సిడీ రూపంలో ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యాన శాఖ అధికారులు రైతుల దగ్గరకు వచ్చి వాళ్ళ దొండ పందిల్ని వేయించడం జరిగింది. ఈరోజు రైతులందరూ కూడా అప్పులు చేసి ఇవాళ దొండ పందిళ్ళు వేశారు. గతంలో ఇతర పంటలు వేసుకున్న రైతులు కాస్త ఎంతో కొంత లాభసాటిగా ఉంటుందని చెప్పేసి దొండ పంటని సాగు చేస్తూ ఉన్నారు. మరి సంవత్సరంన్నర అయిపోతా ఉన్నా సరే ఈరోజు కూడా దొండ పందిళ్ళకి ఇవ్వాల్సిన సబ్సిడీ ఇవ్వలేదు. ఈరోజు ఇవ్వకపోవడం వల్ల రైతుల యొక్క అప్పులకి వడ్డీలు పెరిగిపోయి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నది. ఈ కేకన్నాపురం గ్రామంలోనే దాదాపు 30-40 ఎకరాలకు సంబంధించిన దొండ పందిళ్ళ సబ్సిడీ బకాయిలు రైతులకు అందాల్సిన అవసరం ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానుల విషయంలో పచ్చ జెండా ఊపిన గవర్నర్ విశ్వభూషణ్ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్న ప్రభుత్వం మహిళల భక్తి శ్రద్ధలతో ప్రతి ఇంట అంగరంగ వైభవంగా జరిగిన వరలక్ష్మి వ్రత వేడుకలు జంగారెడ్డిగూడెం నోకాలం ఆలయంలో శాస్త్రోక్తంగా జరిగిన సామూహిక వరలక్ష్మి వ్రత వైసీపీ ది పేద ప్రజల సంక్షేమ ప్రభుత్వం ఉన్న వైసీపీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షుడు పిపిఎన్ చందర్రావు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం